हाई फ्रेंड्स वेलकम टू मई चैनल नैन चूपे रेसीपी वी कैप्सिकम बंगालदुंप दी प्रिपेर चुस्वा चूसद मरी वीडियो कच्चे तपकड़ा लाइक चेक शेर चीजें सब्सक्राइब चुस्को मरी वीडियो कोसम बेल आइकॉन क्ली आल बटन क्ली मुझे स्टव पै पैन पे इंदो सरपड़ा आई वेवाली नीन 3 टेबल स्पून वरकू आई वेकना आई हीटी हीटा ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ విధంగా ఫ్రై అవనిచ్చాక ఇందులోనే మీడియం సైజ్ ఒక రెండు ఉల్లిపాయలను కట్ చేసుకున్నానండి. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై అవనిచ్చాక ఇందులోనే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకొని ఇది కాస్త చిటపట లాగడాక ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఒక రెండు క్యాప్సికమ్ ను అలాగే ఒక బంగాల్ దుంపను కట్ చేసి ఇవి బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులో వేసుకుంటున్నానండి. మనం ఈ తాలింపుల్ని కాస్త ఫ్రై అయ్యాక ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా salt ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక నేను రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ విధంగా ఆవిరికి మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక నేను ఇలా కాసేపు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి రెండు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి. ఇవి వేగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అలాగే ఉంచిస్తే అడుగంటుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి టమాటాను కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బంగాళదుంప ఉడికిందో లేదో చెక్ చేసుకొని మనం ఇందులో కాస్త గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మనకి క్యాప్సికమ్ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేసుకోండి.